సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై తెలంగాణలో డైలాగ్ వార్. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై మాటల యుద్ధం కొనసాగుతుంది. 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో రాష్ట్రం పరువు తీసేలా వ్యవహరించారని బీఆర్ఎస్ మండిపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి పెట్టుబడుల కోసం ప్రయత్నించడం సంతోషమన్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. కానీ పెట్టుబడులు తేవడం కంటే ఎక్కువ రాజకీయాలే మాట్లాడారన్నారు. సీఎం పక్క రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వెళ్లినప్పుడు రాష్ట్ర గొప్పతనాన్ని చాటే విధంగా ఉండాలన్నారు. భవిష్యత్తులో సరిచేసుకోవాలని సీఎంకు సూచించారు.